हाय हेलो वेलकम टू माय चैनल। मुंदुगा मी अंदर की भोगी मरियु संक्रांति शुभाकांक्षलु। ఈ రోజు ఈ వీడియోలో మా ఇంట్లో భోగి రోజు మా అమ్మమ్మ నానమ్మ ఇంకా మా అమ్మ వాళ్ళు చేసే స్పెషల్ వంట మీకు చూపించాలనుకుంటున్నాను। ఈ భోగికి మా ఇంట్లో ఎక్కువగా పుల్గమన్నం చేస్తారు అంటే నువ్వులన్నం అండి। సో ముందుగా పుల్గమన్నం ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం। దానికోసం ముందుగా 3 కప్స్ రైస్, 1 కప్ వేయించుకున్న నల్ల నువ్వులు, ఒక 3/4 టీ స్పూన్ salt తీసుకోవాలి। ముందుగా వేయించుకున్న నువ్వులని జార్లో తీసుకొని దానికి 3/4 టీ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్నాక మిక్సీ చేసి పౌడర్ లా చేసుకోవాలి। ఇప్పుడు ఈ నువ్వుల పొడిని राइस की ऐड चेसी बागा मिक्स चेयाली। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని, సో దట్ ఆ నువ్వుల పొడి మొత్తం రైస్ కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ప్లేట్ తో కవర్ చేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయాలండి। ఇలా పక్కన పెట్టడం వల్ల దాని ఉన్న దానిలో ఉన్న టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అయిపోతుంది, సో అందుకనే అలా పక్కన పెడతారు। సో ఇప్పుడు మనం ఈ నువ్వుల అన్నాన్ని ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 10 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుందాం, అంటే ఆల్మోస్ట్ 1 కప్ రైస్ కి 3 టు 3.5 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుంది। నేను ఇక 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి రఫ్లీ 10 కప్స్ ఆఫ్ వాటర్ ని బాయిల్ చేస్తున్నాను। ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న వాటర్ కి మనం ముందుగా కలిపి పెట్టుకున్న నువ్వుల రైస్ ని యాడ్ చేసుకుందాం। బేసికల్గా ఏం లేదండి, మనం బయట రైస్ ఎలా కుక్ చేస్తామో అలానే కుక్ చేయాలి। కాకపోతే ఏంటంటే ఇవి నువ్వుల పొడి బియ్యం కాబట్టి కింద అంటుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, సో అందుకని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, అప్పుడే అన్నం కింద అడగంటకుండా మంచిగా వస్తుంది। సో ఇప్పుడు ఇలా నేను కలుపుతున్నాను కదా, సో అడగంటకుండా ఉంటుంది, సో అందుకని ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండాలి మధ్యలో। సో ఇప్పుడు ఇలా వాటర్ అన్నీ అయిపోయాక ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం, అంతే పుల్గమన్నం రెడీ। ఈ పుల్గమన్నం ఏంటంటే చల్లగా ఉన్నప్పుడు టేస్టీగా ఉంటుందండి, వేడి అన్నం కన్నా చల్లగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ టేస్ట్ తెలుస్తుంది మనకు దీన్ని। అండ్ దాంతో బెల్లం అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది। ఈ పుల్గమన్నంకి ఎక్కువగా చిక్కుడుకాయ, వంకాయ, సొరకాయ కూరలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి। నేను ఇక్కడ ఈరోజు మీకు సింపుల్గా చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం। ఈ ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం।
ఇలా హీట్ అయిన ఆయిల్కి మినపప్పు ఇంకా ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి లైట్గా ఫ్రై అయినట్టున్నాయి కదా, ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, దీనికి పసుపు కూడా యాడ్ చేసి కలుపుకుందాం. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఇంకా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా కుక్ అయ్యాక ధనియాల పొడి వేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మన చిక్కుడుకాయ కూడా రెడీ. ఇప్పుడు బెల్లం పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల పాలని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే ఇవి చల్లారితేనే బాగుంటుందండి, లేకపోతే ఇందులో ఏది యాడ్ చేసినా విరిగిపోతాయి. సో పాలను బాగా మరగబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో తరిగిన బెల్లం, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. బెల్లం వాటర్ కరిగి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచాలి. ఒక బాయిల్ వచ్చేసాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ని కూడా చల్లగా అయ్యేంత దాకా పక్కన పెట్టేసేయాలండి. ఈ 2 చల్లారాక అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాలను పెట్టేసి దీన్ని బెల్లం వాటర్ని ఫిల్టర్ చేస్తూ దానికి యాడ్ చేయాలి. యాడ్ చేశాక జస్ట్ అలా ఒక 2 సార్లు అలా స్టిర్ చేసేసి బంద్ చేసుకోవచ్చు. ఈవెన్ స్టవ్ కూడా ఆన్ చేయని అవసరం లేదు. మీకు చల్లగానే కావాలనుకుంటే అలానే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు, లేదు నాకు కొంచెం వేడిగా కావాలి నేను అలా స్టవ్ మీద పెట్టి యాడ్ చేశాను. అంతే మన బెల్లం పాలు కూడా రెడీ. ఇప్పుడు పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టిన చింతపండు రసాన్ని తీసుకుందాం. దానికి 1.5 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్కి బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం వల్ల ఏంటంటే పులుపు కట్ చేస్తుంది, సో అందుకని ఎక్కువ చాలామంది బెల్లం యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేసుకోవాలి వాళ్ళ ఇష్టం. దీనికి సరిపడా ఉప్పు, ఇంకా కారం అండ్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎర్రమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనికి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి.
అంతే పోపు తాలింపు రెడీ. ఇప్పుడు దీన్ని మనం మన పచ్చిపులుసులో యాడ్ చేసుకోవాలి. అంతే పచ్చిపులుసు రెడీ. ఇదే అండి మా ఇంట్లో భోగి రోజు మేము ప్రతి ఇయర్ చేసుకునే భోగి స్పెషల్ లంచ్. సింపుల్ యెట్ ఆథెంటిక్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.